బెంగళూరు రేవ్ పార్టీ. అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో, అక్కడ ఎవరెవరు ఉన్నారో నాకు అసలు ఏమీ తెలియదు, కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ నాపైన దుష్ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే, ఒక పార్టీతో నేను అనుసంధానమై ఉన్నానన్న విషయం తెలిసి మా పార్టీ మీద, మా మీద బుర్ర జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ల మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది, వాళ్ళ మీద డిఫమేషన్ ఫైల్ చేయడం జరిగింది. సో కానీ జర్నలిస్ట్ అనేవాళ్లు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాళ్ళు అయి ఉండాలి, అంతేగాని ఇలా అసత్యపు ప్రచారాలు చేసేవాళ్లు కాదు. దయచేసి మీ అసత్యపు ప్రచారాలతో జర్నలిజం విలువలు తగ్గించద్దు. ఆవిడెవరో, ఆవిడ మనం ఏదో నేను చేసిన సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ లో ఉంది, లౌక్యంలో శ్యామల, యాంకర్ శ్యామల, పావుల శ్యామల కదా, యాంకర్ శ్యామల. ఆవిడ ఏమంటది, ఇలాగ చంద్రబాబు గారిని ఒక ముసలి గుంటనక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక గుంటనక్క అని మాట్లాడింది. ఇక్కడ నగిరి రోజమ్మ మాట్లాడింది కదా, ఒక దరిద్రుడు నామినేషన్ జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని. అంటే వీళ్ళకి ఏంటంటే వర్షాలు ఒకే ఉంటాయి, దాన్ని కొంచెం మార్చి చెప్తుంటారన్నమాట. మేమందరం ఇప్పుడు మా టీంలో మా వైఫ్, ఇక్కడ ఉన్న అమ్మాయి, అందరూ జనసేన వీర మహిళలు వీళ్ళంతా. మేము కాలినడకన ప్రతి చోట వైజాగ్ రెల్లి మీద ఉంది, అలాగే మత్స్యకారుల ఇళ్ల స్థలాలు, ఆ పక్కన రోడ్లు మొత్తం దుర్గంధపూరితం, కాలుష్యం, అడుగు తీసి అడుగు పెట్టలేము. ఇంకా అటువంటి ఏరియా ఉంటే ఆమె వచ్చి చక్కగా, విశాఖపట్నం చాలా సుందరంగా ఉంది, పక్కన ఎవరిని పెట్టుకున్నాడు, అవంతి శ్రీనివాసుని పెట్టుకుని, అతనేంటి వచ్చేయమ్మా 5 నిమిషాలు పంపించేస్తానన్నవాడు పక్కన ఉన్నాడన్నమాట. వాడు ఆ పక్కన పెట్టుకుని విశాఖ సుందర నగరంగా కనపడి, మరి ఇవిడికి ఇచ్చిన పేమెంట్లో విశాఖపట్నం కొంచెం ఎక్కువ చెప్పమని ఏమైనా ఉందేమో మరి మనకు తెలియదు. దుర్గంధపూరితంగా మహిళలందరూ నిన్న మొన్న మాకు ఫోన్లు చేశారు, కనపడితే చెప్పులు చీపురులతో కొడతామని చెప్పి. ఇది పరిస్థితి. ఇవి కాక మళ్ళీ ఇంకొక ఆయన గౌతమ్ రాజు గారని మా సహనటుడే, ఆయన కూడా వెళ్ళి ఒక కండవ వేసుకున్నాడు కర్మచారణ, ఇక్కడ తెలియట్లే ఇక్కడికి, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా, ముందు ఒకటి వేస్తారు అది, అది మరి ఆయన వేసాడో ఎవడేసాడో తెలియదు. ఎవరు కన్నబాబు, మా అనుభవం ఏంటంటే 10 ఏళ్ళు ఉన్నాం కదా కాపురం, మొత్తం టెర్రరిస్టు శిక్షణ శిబిరం అది, కాపురంలో ఉన్నాం కాబట్టి మనకేంటంటే, మనం ఫస్ట్ ఒక 5 ఏళ్ళు కాపురం చేసే వద్దులేరా బాబు, వీటితోటి పనులేము, ఈ మొగుడుతోటి ఎందుకు వచ్చింది మనం పోదాం అనుకునే టైంలో, ఇలాగే మీ పోటీ వాళ్ళు ఎవరు ఆ పొజిషన్లో ఉన్నావు కదన్న, నెక్స్ట్ సినిమాటోగ్రఫీ నువ్వు అనేటడికి మనం గోవిందరాజు స్వామి అంత గుడి ఎత్తే అలా కనపడింది మనకి. ఇవన్నీ భ్రమ భ్రమ అంటాడు సునీల్ అంటాడు, పక్కన ఒక అమ్మాయి అనగానే ఆవిడ ఆవిడొచ్చి ఏమంటే మీ పక్కన అమ్మాయి అంటే భ్రమే, మీకు కనపట్లేదు అదంతా భ్రమే, బటన్లు కూడా భ్రమే, ఏమి లేదు అక్కడ. మొత్తం 11 లక్షల కోట్లు అప్పులు చేసి ఈ రోజున నువ్వు బటన్లు నొక్కితే ఎవడని, ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ మా మీడియా మిత్రులు కానీ బటన్లు నొప్పించి ఒకరోజు ఏమంటే టప్ప టప్ప నొక్కుతారు అంటే.